మన రోడ్లన్నీ అద్భుతంగా ఉన్నాయి. 10 నిమిషాల జర్నీకి అర్ధ గంట పడుతుంది. కనీసం ఈ గుంతలను కూడా పూడ్చట్లేదు. ఈ కుదుపులకి లేని నడువు నొప్పి కూడా మొదలైంది. ఈ సిటీలో ఉన్న మెయిన్ రోడ్స్లో ఒక్కటి సరిగలేదు. మున్సిపాలిటీకి ఎమ్మెల్యేకి ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాం, ఉపయోగం లేదు. వాళ్ళందరూ ప్రస్తుతం వీళ్ళని హింసించడంలో బిజీగా ఉన్నారులే. ఎవరిని? వాళ్లే పారిశుద్ధ్య కార్మికులు. ఎవరైనా ఎలక్షన్స్ అప్పుడే మనల్ని పట్టించుకునేది, ఆ తర్వాత ఒక్కడు కూడా మనల్ని పట్టించుకోడు. ఆ పోలీస్ జీప్ ఎందుకు మనల్నే ఫాన్ అవుతుంది? సరే అవనీలే, వస్తే వచ్చారులే. సార్ ఇంకో విషయం, ఈ మధ్య ఓ సీరియల్ యాక్టింగ్ చేశాను, వాళ్ళు నన్ను గుర్తుపెట్టారనుకుంటా, అందుకే చేతులుపుతున్నారు. సార్ కాలేజీలో పనిచేస్తారా మీరు? లేదు. సార్ నాకు మీ గొంతు ఎక్కడో విన్నట్టుంది, ఏం చేస్తారు మీరు? రాజకీయాల్లో ఉన్నాను. అది సంగతి. మెంబరా? ఏ పంచాయతీ? వరంగల్ కల్లూరు. మన ముఖ్యమంత్రి ఊరు? సూపర్. సార్ మీరు ఏదైనా తప్పు చేశారా పోలీసులు వెంట? మీ పేరేంటి? బాను సార్. ఎంతైంది సార్? వద్దు సార్, వద్దు సార్. ఉంచుకో. రోడ్లు బాగు చేయిస్తానులే. సారీ సార్, రోడ్లు బాగున్నాయి. బాగున్నాయా? అయితే సరే. ప్రతి మనిషిలో ఒక పొలిటికల్ సెన్స్ ఉంటుంది. మీలో, మీ ఆలోచనల్లో, మీ ప్రవర్తనలో ఈ రాజకీయ భావం ఉంటుంది. కానీ ఒక్క విషయం మర్చిపోవద్దు, మిమ్మల్ని మీ అమ్మ నాన్న చదువుకోవడానికి ఇక్కడికి పంపించారు. సో మీ ఫస్ట్ ప్రయారిటీ బాగా చదువుకోవడం. దాని అర్థం మీరందరూ డాక్టర్స్, ఇంజనీయర్స్, ఐటీ ప్రొఫెషనల్స్ అవ్వాలని కాదు, తెలివితేటల్ని, జ్ఞానాన్ని పెంచుకోవడానికే కాదు విద్యాభ్యాసం. ఏ పనైనా సంతోషంగా చేయడానికి ప్రేరేపించేది, శారీరక సామర్థ్యాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందించేట్టు చేసేది నిజమైన విద్యాభ్యాసం. మనకందరూ కావాలి. టాక్సీ డ్రైవర్లు కావాలి, సాధారణ నౌకర్లు కావాలి, టైలర్లు కావాలి, వ్యాపారవేత్తలు కావాలి, రాజకీయవేత్తలు కావాలి. అందరూ ఉంటేనే అది ఒక సమాజం అవుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని వినుంటారు. ఒక్కో జాబ్కి ఒక్కో డిగ్నిటీ ఉంది. ఏం చేసినా దానికి ఒక గౌరవప్రదమైన స్థానం. సార్, మీరు నాకు హెయిర్ కట్ చేస్తారా? ఎవరది? ఎవరురా అది? ఎవరు? ముందుకు రండి. కమాన్, ఎవరది? ఎవరది కూర్చుంది? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఆ అడిగిన కుర్రాడు ముందుకు రావాలి. నువ్వెవరో తెలుసుకోవడం నాకు పెద్ద పని అనుకోవద్దు. ముందుకురా, పద. వెళ్ళు ఇక్కడికి రా. రా. నీ పేరేంటి? జయభాస్కర్. జయభాస్కర్. జయభాస్కర్, నేను నీకు హెయిర్ కట్ చేస్తాను, వీలు చూసుకుని నువ్వు మా ఇంటికి రా. లేదా నన్ను నీ ఇంటికి రమ్మన్నా సరే, నాకేదైనా ఓకే. సార్, నేనేదో సరదాగా మిమ్మల్ని అడిగాను సార్. అయ్యో జయభాస్కర్, నేను సిన్సియర్గానే చెప్తున్నాను. నువ్వు నన్ను ఆ ప్రశ్న అడగడానికి కారణం మా నాన్నగారు బార్బర్ అయినందువల్లే కదా. అవును, మా నాన్నగారు ఒక బార్బర్గా పనిచేసేవారు. ఆ జాబ్ చేస్తూనే ఆయన మా కుటుంబాన్ని పోషించేవారు. ఏ రాజకీయ శాస్త్రము మా నాన్నగారు నాకు నేర్పించలేదు, కానీ మా కుటుంబం మొత్తానికి 3 పూట్ల కడుపు నింపేవాడు. అదే నేను మా నాన్న దగ్గర నేర్చుకున్న రాజకీయం. ఆయన నాకు కూడా హెయిర్ కట్ నేర్పించారు. అందుకే నేను ఒక ధైర్యంతో, అహంకారంతో, ఆత్మాభిమానంతో మీ అందరికీ చెప్తున్నాను, నేను ఎక్సలెంట్గా హెయిర్ కట్ చేయగలను. సంతోషంగా జీవితాన్ని గడిపిన మా నాన్న నాకు ఇంకోటి నేర్పించారు, దారిద్ర్యంలోనూ సంతోషంగా ఎలా జీవించాలి. సంతోషానికి, ధనం అనే పదానికి ఏ విధమైన సంబంధమూ లేదు. పైకిరా.
దగ్గరికి రా. మీ నాన్న ఏం చేస్తుంటారు? ట్రావెల్ ఏజెన్సీ రన్ చేస్తారు సార్. ఆ రోజుల్లో బ్రూస్లీ కటింగ్లు, స్టెప్ కటింగ్లు చాలా ఫ్యాషన్గా ఉండేవి. నాన్నకు అవేవి తెలియదు. సాధారణ కటింగ్ కాకపోతే అది చాలా బాగా చేస్తారు. సొంతంగా ఒక బార్బర్ షాప్ ఉండేది, ఇళ్లకి వెళ్ళి చేస్తూ ఉంటారు. నీకు జుట్టు బాగా పెరిగిపోయింది, ఇంకా ఆలస్యం చేయద్దు, హెయిర్ కట్ చేసేద్దాం. రాజకీయం నుంచి నేను విరమించుకోవాల్సి వస్తే జీవించేందుకు నాకు వృత్తి ఉంది. ఏ కాలేజీకి వెళ్లకుండానే, ఏ విద్యాభ్యాస యోగ్యత సర్టిఫికెటు లేకుండా నాకు మా నాన్న నేర్పిన వృత్తి. అందువల్ల తలెత్తుకు నేను ఈ సొసైటీలో జీవించగలను. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఈ కాలేజీలో వార్షికోత్సవ సంబరాలు మొదలు పెడుతున్నట్టుగా మీ అందరి ముందు నేను ప్రకటిస్తున్నాను. This bill, the representation of the people, is proposed to bring back real democracy to our country, sir. Are you presenting this as a private bill? Yes, sir. Sir, ye hamare desh mein nahi chalega. To isko MP lage em panu natledu. Idi tirigi pan chuska. Ye bilkul aasan kaam nahi hai. Sir, we should at least take this up for discussion. Filhal ye bill hamare agenda mein nahi hai. Aur charcha ki zarurat hai. Nenu uhinchinatte jarigindi. నేను ముందే చెప్పాను కదా సార్, సెంట్రల్ క్యాబినెట్ మీటింగ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. చంద్రం వచ్చేసాడు. బంగారం ఎక్కడికి వెళ్తున్నారు? చెక్కిన అయిందా? అయిపోయింది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దగ్గరలోనే ఉండవని హ్యాపీగా ఉన్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఎప్పుడు కలుస్తాం? అక్కడికి వెళ్ళాక ఫోన్ చేయి. వెళ్ళగానే కాల్ చేస్తాం. Thank you.
చంద్రం. జీవించున్నంతకాలం నేను నాన్నకేమీ చేయలేదు. నాన్నకే కాదు అమ్మకే అంతే. ఇప్పుడు వాళ్ళిద్దరూ లేనప్పుడు వాళ్ల గురించి బాధపడటం కానీ ప్రార్థించడం కానీ వాళ్ళకి చేయని వాటికి పరిహారం కాదు. లలితని వాళ్ళెంతో కష్టపడి పెంచారు. వాళ్ల తర్వాత నేను దాన్ని చూసుకుంటానని వాళ్ళు అనుకుని ఉంటారు. తన అవసరాలు తెలుసుకోవడం, తనతో టైం స్పెండ్ చేయడం లాంటివి కూడా నేను చేయలేకపోయాను. ఇప్పుడు బాధపడి ఉపయోగం లేదు. అలా ఏం కాదు, నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు కాబట్టి ఇలాంటివన్నీ సహజం. నిజానికి లలితతో నువ్వు గడపాల్సిన సమయం సమాజంలో చాలామంది మీరు కోసం ఉపయోగించావు. ఆ మంచి పనులు చేయటం వల్ల వచ్చిన బ్లెస్సింగ్స్ లలిత మీదకే ప్రసరిస్తాయి.